నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట జంబుకేశ్వర స్వామి కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో 2వ రోజు మహాకుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం జరిగిన అష్టబంధనం కార్యక్రమంలో వాసవిమాత భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయంత్రం వేద పండితులు దేవతామూర్తులకు విశేష పూజలు జరిపారు. వాసవి సిస్టర్స్ గాన కచేరి భక్తులను అలరించింది. వారి కీర్తనలకు వాసవిమాత భక్తులు పరవశించి గొంతు కలిపారు. విద్యుత్ వెలుగులు, వాసవిమాత భక్తుల ప్రార్థనలు పూజలతో 2 రోజుల నుంచి ఆధ్యాత్మిక వాతావరణం పట్టణంలో సంతరించుకుంది. పుష్కరానికి ఒకసారి చేసే మహాకుంభాభిషేకం వేడుకలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అందరూ బాగుండాలని చేసే మహాకుంభాభిషేకం పట్టణంలోని ప్రజలు వీక్షించి దైవకృపకి పాత్రులు కావాలని ఆర్యవైశ్య పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు కోరారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఆర్యవైశ్య సంఘం పాలకవర్గం సభ్యులు పెసల జయగోపాల్, ఎచ్చ లక్ష్మీనారాయణ, కోట వెంకటేశ్వర్లు, మహాకుంభాభిషేకం నిర్వహణ కమిటీ చైర్మన్ కనుమర్లపూడి సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కుంభాభిషేకము రంగరంగ వైభవంగా 12 ఏళ్లకు ఒకతూరు జరుగుతుంది. ఇంతకుముందు 12 ఏళ్లకు ఒకతూరు జరిగినది, ఇప్పుడు జరుగుతున్నది. 3 రోజులు హోమాలు పూజలు అన్నీ ఉంటాయి. లాస్ట్ రోజు కుంభాభిషేకం జరుగుతుంది. తమిళనాడు నుంచి తమిళనాడులను పిలిపించి కుంభాభిషేకము అత్యంత వైభవంగా భక్తులు అందరూ రావాలని కోరుకుంటున్నాము. మహాకుంభాభిషేకం జరుగుతున్నది. ఈ మహాకుంభాభిషేకం 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నారు. ఈ కార్యక్రమం చాలా గొప్పగా అంగరంగ వైభవంగా జరుపుటకు మా పెద్దలు నిశ్చయించారు. ఈ గ్రామానికి, ఈ ఊరి ప్రజలకి అందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వచ్చి దేవతామూర్తుల ఈ కాంప్లెక్స్లో 4 దేవతామూర్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా, అన్ని దేవతామూర్తులకు కూడా కుంభాభిషేకం జరుగుతున్నది. ఈ కుంభాభిషేకంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి కృపా కటాక్షాలు పొందవాలని ఆర్యవైశ్య సంఘం తరఫున కోరుకుంటున్నారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-99-69-791.